ఈరోజే ఆషాఢ శుక్రవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా సకల శుభాలు మీ ఇంట్లో కలుగుతాయి. జన్మల పాపాలు ఇంట్లో దరిద్రమొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు వినవలసిన ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి ధర్మరాజు ప్రతిరోజు దర్శించుకునేవాడు. తన ధర్మ సందేహాలను పితామహుడి ద్వారా తీర్చుకునేవాడు. ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ భీష్ముడు ఎన్నో కథలు చెప్పేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే ధర్మరాజు అంపశయ్య మీద పనుకున్న భీష్మ పితామహుడి వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు, పితామహ, ధర్మ పద్ధతి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను, వివరంగా చెప్పండి అని అన్నాడు. దానికి భీష్మ పితామహుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. వేదభక్తి, ధర్మశాస్త్ర నిబద్ధత, సదాచార పారాయణత ఈ మూడు ధర్మదేవత ఆకృతులు. అర్థం నాలుగో ఆకృతి అని మహర్షులు సెలవిచ్చారు. అసత్య మార్గంలో అన్యాయంగా ధనార్జన చేయటం మహాపాపం. ధర్మ మార్గం అతి సూక్ష్మం. మన పట్ల ఇతరులు ఎలాంటి పనులు ఆచరిస్తే మనకు బాధ కలుగుతుందో మనం ఇతరుల పట్ల అలాంటి పనులు చేయరాదు. ధర్మాచరణలో ఇదే ఎంతో ముఖ్యమైంది, ఇంతకు మించింది లేదు అంటూ భీష్మ పితామహుడు కథను చెప్పటం ప్రారంభించాడు. జాబాలి మహాముని ఒక అరణ్యంలో కూర్చున్న చోట నుండి కదలకుండా కఠోర తపస్సు కొనసాగించటంతో జడలు కట్టాడు. జాబాలి శిరస్సున పెరిగిన జడలను ఒక పిచ్చుకల జంట ఆవాసంగా చేసుకుని నివసించసాగాయి. ఆ పిచ్చుకల జంట ఆ జడల గూడులోనే గుడ్లు పెట్టాయి. అవి పిల్లలయ్యాయి. పిచ్చుకలు రెండు ఉదయాన్నే ఆహారం కోసం బయటకు వెళ్లేవి. పొద్దుగూకుతున్న వేళ తిరిగి వచ్చి తెచ్చిన గింజలను పిల్లలకు తినిపించేవి. జాబాలి వాటిని గమనిస్తూ ఆనందించేవాడు. ఇంతటి ధర్మనిష్టను వేరేవారెవరూ తనలా ఆచరించలేరని అనుకున్నాడు. జాబాలి అలా తన మనసులో అనుకున్నదే తడువుగా ఆకాశం నుండి ఇలా వినిపించింది, ఓ జాబాలి మహర్షి, తులాధరుడు ఉన్నాడు. అతను మహాధర్మాత్ముడు. తన ధర్మాచరణకు అతను నీలా ఎన్నడూ అహంకరించలేదని పలికింది. దానికి జాబాలి మహర్షి ఇలా అన్నాడు, తులాధరుడా, ఎక్కడుంటాడు? అతడంతటి సత్యరుతుడా? అలాగైతే అతన్ని తప్పక చూడాల్సిందే అన్నాడు జాబాలి. దానికి ఆకాశం నుండి ఇలా వినిపించింది, వారణాసిలో ఉంటాడు, వెళ్ళి అతన్ని సందర్శించు అని బదులిచ్చింది. తక్షణమే జాబాలి బయలుదేరాడు. జాబాలి వారణాసి చేరుకొని తులాధరుణ్ణి కలుసుకున్నాడు. క్షణం తీరకలేని వ్యాపారి అతను. జాబాలి రాకను అల్లంత దూరం నుండే గమనించిన తులాధరుడు హుటాహుటిన ఎదురేగి అతడికి చేతులు జోడించి నమస్కరిస్తూ స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలతో సత్కరించి ఇలా అన్నాడు, తలమీద జడలతో పిచ్చుకలు గూడు కట్టుకున్నా చెలించకుండా తపస్సు కొనసాగించావంటే సామాన్యుడువు కావు మహర్షి, నువ్వు మహాత్ముడివి అని ప్రశంసగా అన్నాడు తులాధరుడు. తన దినచర్య ఇతరికెలా తెలిసి ఉంటుందని ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు జాబాలి. దానికి జాబాలి మహర్షి ఇలా అన్నాడు, తులాధర, వ్యాపార లావాదేవీలతో ఉక్కిరిబిక్కిరిగా గడిపే నువ్వు ఏ ధర్మాచరణ వల్ల ఇంతటి మహిమ సాధించావు అని అడిగాడు జాబాలి. దానికి తులాధరుడు చిన్నగా నవ్వి, నా వ్యాపారంలో మోసం లేదు, ధర్మబద్ధమైన లాభార్జన మాత్రమే చేస్తున్నాను. తలపెట్టిన పని జరిగినా జరగకపోయినా పట్టించుకోను. నాకు బంగారం మట్టి ముద్ద రెండూ ఒకటే. ఆత్మస్థుతి చేసుకోను. ఇతరులు నిందించినందుకు బాధపడను. వారిపై పగ పెట్టుకోను. సృష్టిలోని ప్రాణులన్నీ నా నేస్తాలే. ఎప్పుడూ నిజమే మాట్లాడతాను. అందుకు భయపడను. నాకు దేనిపైనా ఇష్ట అయిష్టాలు లేవు. నాకు ఈ లోకమంతా ఒక రంగస్థలంలా అనిపిస్తుంది అని చెప్పాడు తులాధరుడు. ఆ మాటలు విని జాబాలి ఎంతో ఆశ్చర్యపోయాడు. యజ్ఞయాగాల మాట నీ నోట నుండే రాలేదు, వాటిని ఆచరించకుండానే నువ్వు ఇంతటి శక్తిమంతుడు అయ్యావంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు జాబాలి. దానికి తులాధరుడు ఇలా అన్నాడు, అహంకారంతో ఫలాపేక్షతో చేసే యజ్ఞయాగాదులు దేవతలను సంతృప్తిపరచలేవు. దేవతలను సంతృప్తిపరిచేది సత్యయజ్ఞం ఒకటే అన్నాడు తులాధరుడు. తులాధరుడి మాటలతో జాబాలికి జ్ఞానోదయమైంది. జాబాలి తలపై గూడు చేసుకుని ఉంటున్న పిచ్చుకలు ఒక్కసారిగా పైకెగిరి ఆకాశంలో నిలిచాయి. ఆ పిచ్చుకలు ఇలా పలికాయి, మహర్షి, మేము మామూలు పిచ్చుకలం కాదు, ధర్మదేవత అనుచరులం. నిన్ను పరీక్షించేందుకే ఎన్నాళ్ళు ఇలా ఉన్నామన్నాయి.
మాస్తర్యం వల్లనే దుర్గుణాలు కలుగుతాయి, శ్రద్ధ వల్ల జీవాత్మకు తృప్తి కలుగుతుంది అంటూ హితోక్తులు పలికి ఎగిరిపోయాయి. తన కళ్ళు తెరిపించిన తులాధరుడికి జాబాలి కృతజ్ఞతలు తెలిపి తిరుగు ప్రయాణమయ్యాడని, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ధర్మ పద్ధతి గురించి ఒక అద్భుత కథతో వివరించాడు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, అన్ని రకాల పాపాలు జన్మల దరిద్రం పోయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజే ఆషాఢ శుక్రవారం, ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఎవరైతే వైభవలక్ష్మీదేవి కథను భక్తిశ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, అదృష్టం కలిసి వచ్చి తిరుగులేని రాజయోగం పడుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి ఎలా అంటుంది, ఓ ప్రాణనాద, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరుపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు, అయినా వారిలో అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావటానికి, అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండటానికి కారణమేమిటి అని అడుగగా దానికి సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, దేవి, సర్వము ఆ వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అది దేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషే అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఏసరించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తొలుతూగుతారు అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు, ఆమె చరిత్ర ఏమిటి, ఆ వ్రత మహత్యమేమిటి, నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకొనగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు, ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతాన్ని చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు, ఏ కథను వింటే అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ప్రతిష్ఠానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కాచెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఆ ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రానురాను వారిలో అహంకారం తలెత్తింది, దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనేనన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు. మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించేవాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది, అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది, సంపాదన ధనం అంతా ఖర్చయిపోయింది, చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది, అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమటించసాగింది. ఇక రాజు ఆస్థానంలో దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది,
అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించిందంతా దైవానుగ్రహం వల్లనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీ మానివేశాడు. అతని తలపొగరు వల్ల సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానివేశారు. అతడి వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి, అతడి రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునుగుతుంది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కాని అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటం దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రుల వల్ల వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జోదం మొదలైన చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతను దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కాచెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధశ్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. చూడండమ్మా, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారు? ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్కాచెల్లెలు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే అవ్వ చెప్పిందంతా విన్న అక్కాచెల్లెళ్ళు అత్యంత సంతోషంతో, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు వృద్ధమాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కాని ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని ఇలా అనండి, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా సుశీ శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారు, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారు, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై
నిత్య సంతోషిగా ఉంటుందో. ఆ ఇంట్లో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దానిమీద బంగారు వెండి రాగి చెంబులను కలశంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద ఒక రవికగొడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణేలను ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. చూడండి అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న, శ్రీచక్రమన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటికి బెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లో లేదా ఏదైనా పువ్వుల చెట్టు మొదట్లో పోయాలి. కేవలం ధనాన్ని కావాలనుకునేవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరతాయని ఆ వృద్ధురాలు చెప్పింది. ఇక తక్షణమే ఆ అక్కాచెల్లెలు నలుగురు వారి వారి తాహతును బట్టి 4 లేదా 8 లేదా 11 లేదా 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు. నలుగురు కడు పేదవాళ్ళై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముఖ్యరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరెవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించటంతో అతనిని గత నేరాలన్నీ మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేశాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖసంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చుతుంది. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టే ఈ వైభవలక్ష్మి కథను విన్నారు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆచరించిన చిలకల ముగ్గుల నోము కథను ఎవరైతే వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. జీవితంలో దరిద్రం దరిచేరదు.
మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి. ఈ కథ విన్నవారికి ఈరోజుతో చేసిన మహాపాపాలైనా పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన చిలకల ముగ్గుల నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవటం వల్ల ఎంతో దుఃఖంగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయటానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అనేక విధాలుగా స్వామిని స్తుతించి ఇలా అన్నాడు, స్వామి, అసాధ్యమైన నీ దర్శనం కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. నాకు సంతానం లేదు. నాకు సంతానం కలిగేలా దీవించమని వేడుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు, చూడు బ్రాహ్మణ శ్రేష్ట, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానంగా కావాలా లేదా ఆయుష్యులేని మగబిడ్డ కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి చనిపోయే కొడుకు ఎందుకు అనుకొని ఆడపిల్ల కావాలి అన్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడి కోరికను తదాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు భార్య గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు రాగా వివాహం చెయ్యాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మను చేసుకోవటానికి ఎవరూ రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రులు విచారంతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చేయాలని అనుకొని అరణ్యానికి ఆ ఆడపిల్లను తీసుకుని వెళ్ళారు. అడవిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసి దానికిచ్చి పెళ్లి చేశారు. అలా వివాహం జరిగిందో లేదో ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దానికి ఆ అమ్మాయి ఎంతో విచారించి బోరున ఏడ్చింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక కొన్నాళ్లకు ఆ అమ్మాయి తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవటానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది. కొన్నాళ్లకు నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురు గురించి ఆలోచిస్తూ బాధతో చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లో తపస్సు చేస్తూ, ఎవరు వచ్చినా సరే నా దరికి రాకండి నారాయణ, నన్నేమీ అడక్కండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునేవాళ్ళు అలా వాకిలి దగ్గరకు వచ్చి అది విని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుచేత ఊర్లో అందరూ ఆమెను నారాయణమ్మ అని పేరు పెట్టారు. అలా తపస్సు చేస్తూ ముసలితనం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు నారాయణుడు కాకిరూపంలో వచ్చి కావు కావుమని అరుస్తుండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకుగొడ్డతో కాకిని కొట్టింది. కాకిరూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అలుకుగొడ్డ తీసుకొని వెళ్ళగా దాంట్లో ఒక కందిగింజ ఉండి దారిలో ఆ గింజ నేలపై పడి మొలిచింది. ఇలా కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక ఆమె చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకొని పోయారు. అక్కడ విష్ణుమూర్తి ఆమెతో ఇలా అన్నాడు, నీవు నాకిచ్చిన అలుకుగొడ్డ ఇదిగో తీసుకో, ఈరోజు నుండి దీంతోనే ఉండు అని చెప్పాడు. అంతేకాదు, నీవు నాకిచ్చిన అలుకుగొడ్డలో ఒక కందిగింజ ఉంది. ఆ గింజ భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిచింది. కాబట్టి ఆ చెట్టు ఇదిగో, ఈ చెట్టు ఈ అలుకుగొడ్డ మాత్రమే నీవు సంపాదించావు అన్నాడు. దానికి నారాయణమ్మ విష్ణుమూర్తితో ఇలా అంటుంది, స్వామి, నేను నీ భక్తురాలను, నన్ను ఎందుకిలా చేశావు అని అడుగుతుంది. దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు, నీవు భక్తితో నన్ను పూజించావు, కాని దానం అన్నదానం చేయలేదు, ఒకరికి కూడా భిక్షం పెట్టలేదు, దానధర్మాలు అసలే లేవు, అందువల్ల ఆ కంది చెట్టుపై పురుగై అలా తిరుగుతూ ఉండు అన్నాడు. ఇక నారాయణమ్మ పురుగై అలా కంది చెట్టుపై తిరుగుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు, చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలుకల ముగ్గుల నోము పడుతుంది. అప్పుడామె నిన్ను పిలవటానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక బిందువు నాకు దారపోస్తే వస్తానని చెప్పు అన్నాడు. దానికి సరేనని నారాయణమ్మ అంటుంది. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గుల నోము పట్టి నారాయణమ్మను పిలవటానికి వచ్చింది.
ఆ సమయంలో నారాయణమ్మ విష్ణువు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంది. శ్రీ మహాలక్ష్మి వచ్చి పిలువగా నారాయణమ్మ ఇలా అంటుంది, నాకు ఒక బిందువు నోము ఫలాన్ని దారపోస్తే వస్తానని అంటుంది. దానికి సరేనని నారాయణమ్మను తీసుకొని పోయింది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేమి కావాలని అడిగింది. దానికి నారాయణమ్మ ఇలా అంటుంది, అమ్మా నీ పాదభక్తి తప్ప నాకేమీ అక్కర్లేదు అంటుంది. ఇక లక్ష్మీదేవి సంతోషించి నీకు ఐదవతనం ఎప్పుడూ ఉంటుందని వరమిచ్చింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుకల ముగ్గుల నోము కదా 5 సంవత్సరాలు పట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఈ వ్రతకథను ఎవరైతే విన్నారో వారికి వ్రతఫలం లభిస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు బాధలు మొత్తం ఈరోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం మంచిదా లేదా శాకాహారం మంచిదా, అసలు మాంసాహారాన్ని నిషేధించాలా లేదా అని చాలామందికి అర్థం కాదు. వేదాలలో కూడా కొన్నిసార్లు జంతు బలి గురించి ప్రస్తావన ఉంది. అందుకే మాంసాహారం మంచిదని చాలామంది అంటుంటారు. అలానే మాంసాహారాన్ని రోజూ తినాలి అని వాదించేవారు కూడా ఉన్నారు. కానీ ఇది సరియైన వాదన కాదు. వేదాలు శాస్త్రాలు హిందువులకు ప్రమాణాలు. అందులోని ఇతిహాసాలు భగవద్గీత లాంటి గ్రంథాలు, మానవ జీవనానికి మార్గాలు. వేదాలలో పశువులను హత్య చేయటం చాలా పాపమని వివరించటం జరిగింది. అంతేకాదు కొన్ని జంతువుల మాంసం గురించి నిశితంగా బోధించటం జరిగింది. యజుర్వేదం ప్రకారం పరమాత్ముడు సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆత్మను చూడాలి. అంటే అతను ఎటువంటి నియమాలను పాటిస్తున్నాడు, అన్ని జీవుల పట్ల అటువంటి నియమాలను వర్తింపచేయాలి. అంటే తనతో సమానంగా మనిషి ప్రతి జీవిని చూడాలి. అలానే అథర్వణ వేదం ప్రకారం బియ్యం పప్పులు ఆకుకూరలు మాత్రమే మానవుడు తీసుకోవాలని చెప్పారు. అదే ఉత్తమము, అదే రుచికరమైన భోజనము. మానవులతో సహా ఇతర ఏ జంతువును హింసించటం చేయకూడదు. అలానే ఋగ్వేదం ప్రకారం గోవు పరమ పవిత్రమైన జంతువు. గో సంరక్షణ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మనిషిగా పుట్టినందుకు ప్రతి జీవిని గౌరవించాలి, వాటి రక్షణ చెయ్యాలి. భగవద్గీతలో మాంసాహారం విషయాన్ని 3 భాగాల్లో వివరించారు. అవే సత్వ రజో తమో గుణాలు. భగవద్గీత ప్రకారం మనిషి తన ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి చాలా సాత్వికంగా ఉండాలి అనుకుంటాడు. అందుకే సాత్వికమైన ఆహారాన్ని కోరుకుంటాడు. అతని ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి. మాంసాహారం మధుర పానీయం ఇవన్నీ తామసులు తీసుకునేవి. ఇటువంటి ఆహారాన్ని తీసుకునేవారు బద్ధకంగా ఉంటారు, తరచూ రోగాల బారిన పడుతూ ఉంటారు. భగవద్గీతలో సాత్వికమైన ఆహారం తీసుకునేవారు వారి ఆయుష్ను పెంచుకుంటారు, బుద్ధిశాలిగా ఉంటారు. ఆహారం మనస్సును కూడా శుద్ధి చేస్తుంది, ఆత్మను మనస్సును శరీరాన్ని కూడా తృప్తిపరుస్తుంది. కానీ అందులో మళ్ళీ మసాలాలు ఎక్కువగా వేసి నూనె వేసి తింటే అది రాజస భోజనమవుతుంది. అది దుఃఖానికి శోకానికి రోగాలకు కారణమవుతుంది. గరుడ పురాణంలో కూడా మనకు దీనికి సంబంధించిన శ్రీకృష్ణుడి కథ ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఒకసారి యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని తన వేణువును వాయిస్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని వెనుక భయం భయంగా దాక్కుంటుంది. శ్రీకృష్ణుడు ప్రేమగా ఆ జింక తల నిమురుతూ ఏం జరిగింది, ఎందుకు ఎంత భయపడుతూ ఉన్నావు అని అడిగాడు. ఎంతలోనే ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టి అక్కడకు వచ్చాడు. అతను శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఈ జింక నాది, అది నా వేట, అదే మా ఆహారం, దయచేసి మాకు దానిని ఇవ్వండి అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చూడు ఈ సృష్టిలో ఏ ప్రాణిపై ఎవరికీ అధికారం లేదు, తమకు తామే అధికారులు అని చెప్పగానే వేటగాడికి ఎంతో కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ, ఇది నా ఆహారం, దీన్ని నేను వండుకొని తింటాను,
దీని గురించి నాకు అధికంగా చెప్పకండి అని అరిచాడు. తిరిగి శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో ఇలా అన్నాడు, చూడు వ్యాధుడా, జంతువును వండుకొని తినటం పాపమని చెప్పాడు. నీవు కూడా ఆ పాపంలో భాగం కావాలి అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమో పాపమో నీకు తెలియదా అని అడిగాడు. అందుకు ఆ వేటగాడు ఇలా అన్నాడు, నేను మీలా జ్ఞానిని కాను. మాంసాహారం పుణ్యమో పాపమో నాకు తెలియదు. అది నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను దానిని పఠించుకోను. కాని ఈరోజు నేను వేటాడి ఈ జింకను ఇంటికి తీసుకువెళ్ళకపోతే మా కుటుంబానికి ఆహారం ఉండదు. పైగా ఈ జింకకు ఆత్మవిముక్తి చేస్తున్నాను. అందుకు నాకు పుణ్యమే వస్తుంది, కాని పాపమెందుకు వస్తుంది? ఈ పుణ్యకార్యం చేయటానికి నన్ను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు? శాస్త్రాలలో కూడా జీవహింస పాపమని ఎక్కడా రాయలేదే. రాజులు కూడా వేటాడి ఇలానే ఆహారాన్ని తీసుకునేవారు. మరి నా ఒక్కడికే ఈ పాపమెందుకు అంటగడుతున్నారు? అయినా మీరే చెప్పండి, మాంసాహారం పుణ్యమో పాపమో అని కోపంతో ఆ వేటగాడు అరిచాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ వేటగాడు మాంసం తిని బుద్ధిమాంద్యాన్ని పెంచుకున్నాడు, ఆలోచించే విజ్ఞత కూడా కోల్పోయాడు అని అనుకుంటూ శ్రీకృష్ణుడు వేటగాడితో ఇలా అన్నాడు, చూడు వ్యాధుడా, నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ విన్న తరువాత నీవే నిర్ణయం తీసుకో. మాంసాహారం పుణ్యమో పాపమో అని చెప్పాడు. అది విన్న వేటగాడు మనసులో ఇలా అనుకున్నాడు, సరే కథ విందాం. ఈ కథ వల్ల నాకు కాలక్షేపం కూడా అవుతుంది. తరువాత జింకను తీసుకొని ఆహారం కూడా తీసుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ రాజుకు విపరీతమైన ఆందోళన కలిగింది. పరిస్థితులు ఇలానే ఉంటే అల్లకల్లోలం తప్పదని, అరాచకాలు జరుగుతాయని భావించాడు. వెంటనే దానికి పరిష్కారం కనుగొనటం కోసం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని పరిస్థితిని సరిచేయటానికి మంచి ఉపాయం చెప్పమని అందర్నీ అడిగాడు. మంత్రులు సిపాయిలు ఇలా ఆలోచించారు, ధాన్యం గోధుమ ఆకులు పండించటానికి ఎక్కువ సమయం మరియు డబ్బు కూడా ఖర్చు అవుతాయి. వారిలో వేట అంటే ఇష్టమున్న ఒక మంత్రి ఆ రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఈ పరిస్థితి సరిదిద్దటానికి సులువైన ఒక ఉపాయం నా దగ్గర ఉంది. అది మాంసాహారం. దీనికి ఎక్కువగా ఖర్చు అవ్వదు. ప్రజలకు పౌష్టికాహారం కూడా లభిస్తుంది అని చెప్పాడు. ఇది విన్న సామంతులంతా అతన్ని సమర్థించారు. కాని మగధరాజ్యపు ప్రధానమంత్రి మాత్రం ఏమీ చెప్పకుండా అలానే మౌనంగా ఉండిపోయాడు. రాజు అతనితో ఇలా అన్నాడు, ప్రధానమంత్రి, మీరు ఏమీ మాట్లాడటం లేదేంటి? మీ ఉద్దేశమేంటి అని అడిగాడు. అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు, రాజా, నాకు మాంసాహారం గురించి పెద్దగా తెలియదు. కాని ఈ విషయం గురించి మాట్లాడటానికి నాకు కొంత సమయం కావాలి. రేపు నేను ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పాడు. ఇక అదే రోజు రాత్రి ప్రధానమంత్రి మాంసాహారం ప్రతిపాదన చేసిన మంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రధానమంత్రి అంత అర్ధరాత్రిపూట అలా రావటం అపశకునంగా భావించినా కూడా మంత్రి లోపలికి ఆహ్వానించాడు. ప్రధానమంత్రి గారు, ఇంత రాత్రిపూట వచ్చారేంటి అని అడిగాడు. అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు, ఏం లేదు, సాయంత్రం రాజుగారికి తీవ్ర అనారోగ్యం వచ్చింది. అది తగ్గాలంటే పుష్టిగా ఉన్న మనిషి మాంసం 1-2 కేజీలు కావాలి అని అడిగాడు. మీరు మహారాజుకు అతి విధేయులు కాబట్టి మీరు రాజుగారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ సాహసానికి సిద్ధం కావచ్చు. అందుకుగాను మీకు 1,00,000 బంగారు నాణ్యాలు, అలానే 1 జాగీరును కూడా బహుమతిగా ఇస్తారు. కేవలం మీరు సరేనని చెప్పండి చాలు. మీ శరీరం నుండి 2 కిలోల మాంసం తీసుకొని రాజుగారి ఆరోగ్యం బాగు చేసుకుంటాం అని చెప్పాడు. అది విన్న ఆ మంత్రిముఖం పాలిపోయింది. మనసులో ఇలా అనుకున్నాడు, నేను బ్రతికి లేకపోతే ఆ స్థలాన్ని, జాగీరును, బంగారు నాణ్యాలను ఏం చేసుకుంటాను అని ఆలోచించాడు. అలా ఆలోచించిన ఆ మంత్రి వెంటనే లోపలికి వెళ్ళి 1,00,000 బంగారు నాణ్యాలతో తిరిగి వచ్చాడు. ఆ 1,00,000 బంగారు నాణ్యాలను ప్రధానమంత్రికి ఇస్తూ, మీరు ఇస్తానన్న 1,00,000 బంగారు నాణ్యాలకు బదులు ఈ 1,00,000 బంగారు నాణ్యాలు కూడా తీసుకోండి, నన్ను వదిలిపెట్టండి. మీరు ఈ డబ్బును, జాగీరును వేరొకరికి ఇచ్చి మాంసాన్ని తీసుకోండి.
నన్ను మాత్రం ఇందులో ఇరికించవద్దు, అంతేకాదు ఈ విషయాన్ని మరెక్కడా ప్రస్తావించవద్దు అని ప్రార్థించాడు. కాళ్ళమీద పడ్డాడు. అది విన్న ప్రధానమంత్రి మళ్ళీ ఆ మంత్రితో ఇలా అన్నాడు, మంత్రిగారు, మీకు శరీర బలం బాగుంది, అంతేకాదు మీ పోలికలు కూడా రాజుతో కలుస్తాయి, అందుకే రాజుగారు మీ పేరు చెప్పారు. ఒకవేళ ఈ పనికి మీరు ఒప్పుకున్నట్లయితే ప్రధానమంత్రి పదవిని కూడా మీకు ఇచ్చేస్తాను. కావాలంటే నేను మీకు బానిసగా ఉంటాను, దయచేసి కాదనకండి అని అన్నాడు. అందుకు ఆ సామంత మంత్రి ఇలా అన్నాడు, నేను ప్రాణాలతో ఉంటే మీరన్న ఆ ప్రధానమంత్రి పదవిని కాని రాజు పదవిని కాని తీసుకోవచ్చు, కాని ప్రాణాలే లేకుంటే మీరు ఇస్తానన్న పదవి డబ్బు తీసుకొని ఏం చేసుకోవాలి? కావాలంటే నా ఆస్తి ఐశ్వర్యమంతా మీరే ఉంచుకోండి, నన్ను మాత్రం ప్రాణాలతో ఉండనివ్వండి అంటూ అతని గుర్రం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం బయలుదేరబోయే ముందు ప్రధానమంత్రి వచ్చి గుర్రాన్ని పట్టుకొని, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం అస్సలే లేదు, నేను మరి ఎక్కడికైనా వెళ్ళి ఈ విషయం గురించి ప్రయత్నిస్తాను, మీరు హాయిగా ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ ప్రధానమంత్రి ప్రతి సామంతరాజు ఇంటికి వెళ్ళి రాజుగారి అనారోగ్యం గురించి చెప్పటం, 100,000 బంగారు నాణేలను అడగటం జరిగింది. ఆ సామంతరాజులంతా ప్రాణాలకు భయపడి వారే ఎదురు డబ్బు అతనికి ఇచ్చారు. దాదాపు 20,000,000 బంగారు నాణేలు తెల్లవారేసరికి ప్రధానమంత్రి ఖజానాకి చేరాయి. తెల్లవారుతుండగా రాజమహల్లోకి ప్రధానమంత్రి చేరుకున్నాడు. సామంతరాజులంతా కూడా సమయానికంటే ముందే రాజమహల్కు వచ్చి చేరుకొని అక్కడ కూర్చున్నారు. రాజుగారి ఆరోగ్యం ఎలా ఉందో, ఏమైందో అని కంగారు పడుతూ ఉన్నారు. కాని ఒకరూ కూడా రాత్రి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. ఇంతలో రాజు ఏమీ జరగనట్లుగా రోజూలాగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. సామంతరాజులంతా రాజును చూసి ఆశ్చర్యపోయారు. రాజు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. ప్రధానమంత్రి తమకు అబద్ధం చెప్పాడని అర్థమైంది. వీరు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ప్రధానమంత్రి 20,000,000 బంగారు నాణేలతో రాజు ముందుకు వచ్చాడు. ఆ బంగారు నాణేల్ని అందరి ముందు ఉంచాడు. రాజు ప్రధానమంత్రితో ఇలా అన్నాడు, ప్రధానమంత్రి, ఇవన్నీ ఎక్కడివి, ఎవరు ఇచ్చారు అని అడిగాడు. వెంటనే ప్రధానమంత్రి ఇలా అన్నాడు, రాజా, ఇవన్నీ కేవలం 2 కిలోల మాంసం కోసం సామంతరాజులు మీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఇచ్చిన ధనం. ఇప్పుడు చెప్పండి, మాంసం విలువైందా లేదా చౌకైందా అని అడిగాడు. రాజుకు విషయం అర్థమైంది. ధనాగారంలోని డబ్బులను ప్రజలకు పంచిపెట్టాడు, ఆహారధాన్యాలను పండించమని ప్రజలకు అన్నీ సమకూర్చి పెట్టాడు, మంత్రులు ఇచ్చిన 1,00,000 బంగారు నాణేలను కూడా శ్రామికుల కోసం వినియోగించాడు, నీటిపారుదల సైతం అవలంబించారు. అలా మళ్ళీ ఆ రాజ్యం సస్యశ్యామలంగా మారింది. మరికొంతకాలానికి వాతావరణంలో మార్పుల వల్ల కరువు కూడా కనిపించకుండా పోయింది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను విన్న ఆ వేటగాడికి జ్ఞానోదయమైంది. సంతృప్తి అనేది తీసుకోవటంలో కాదు, ఇవ్వటంలో ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు. ఇక అటువంటి పనులు చేయకూడదని నిర్ణయం తీసుకొని భగవంతుడికి చేతులు జోడించి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తాను బ్రతికినంతకాలం ఎవరికీ అపకారం చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ అందరికీ ఆదర్శం కావాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ప్రతి ప్రాణి అలానే ప్రేమించుకుంటుంది. ఈ కథను విన్న తరువాత మీకే అర్థమై ఉంటుంది, మాంసాహారం తినటం పాపమో పుణ్యమో అని. సైన్స్ కూడా మాంసాహారం కన్నా శాకాహారమే మేలని చెప్తుంది. శాకాహారం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అంతేకాదు ఆయుష్ కూడా పెరుగుతుంది, అందం పెరుగుతుంది. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు, అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు బాధలు మొత్తం ఈరోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం.
పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. వారి పేర్లు శారదా, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కాని ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కకూర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయమంతా ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయస్సు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంటైనా వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారదా పెళ్ళి ఎంతవరకు నిశ్చయం కాకపోవటంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తుండగా 1 నాడు పద్మప్రియ రోజులా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజూ తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తుండగా గుమ్మంలో గజల చప్పుడయింది. పద్మప్రియ చెంగుచెంగున రానే వచ్చింది. రావటానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజూ కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజూలానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమైంది. అది సరే కాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తరువాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావటానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనపడ్డాయి. ఇదేమిటి, ఇవి ఎక్కడ్నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది 1 జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుండి పిల్లకి 1 జ్వరం, మంచం దిగనేలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చింది ఎవరు, ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తుండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు.
జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు, ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలన్నింటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి. నీకివే మా నమస్కారములు. అమ్మా, మిక్కిలి దయ కలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు. తల్లి, నీవు సర్వమంగళప్రదాయనివి. సకల చరాచర జగత్తుయందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించే లోకపావనివి. నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వల్ల అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకార్యము, ఈశిత్వము, వశిత్వము అనే అష్టసిద్ధులు లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎదగటానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్ర్యంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామములు. ఓ జగజ్జనని, నీకివే మా నమస్కారములు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. దానికి నారాయణుడు, అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు. దానికి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అంది. దానికి సరేనని అంటాడు నారాయణుడు. ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడి రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు, నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. ఇక గ్రామాధికారి, అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు. ఇక మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు 3వ రోజుల్లో మరింత పెరిగి కూర్చోవటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీతో ఇలా అంటుంది, చూడమ్మా, దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది, అమ్మా, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, నాకు కొన్ని నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబులో నీళ్లు ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి తల్లి, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, అన్నం పెడతాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల వారికి చెబుతుంది. దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు. ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి, అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీ ఇంటికే నేను మొదట వచ్చాను,
మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. ఇక గ్రామాధికారి నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తరువాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే, "గ్రామాధికారి మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి" అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది, "మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను" అంటుంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, "చూడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారు" అంటుంది. ఇక వెంటనే నారాయణుడు, "అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెప్తారు అక్కడనే నీవు ఉంటావు" అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు. ఆ తరువాత ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది, "నేను కూడా వెళ్తున్నా. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడనే నా నివాసం. మీరు నారాయణుణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను" అని వైకుంఠం చేరుకుంటుంది. అందుకే నారాయణుడి కథలు ఎక్కడైతే చెప్తుంటారో అక్కడకు తప్పక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు అంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్లు వచ్చారు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది, "లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను" అంటుంది. దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్లు ఇలా అన్నారు, "మగవాళ్లు లేని ఇంట్లో మేం భోజనం చెయ్యం. నీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని" వారు బయట అరుగు మీద కూర్చున్నారు. ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇక ఇల్లాలు ఆ ముగ్గురి దగ్గరకు వెళ్ళి, "నా భర్త వచ్చాడు, మీరు లోపలికి రావటానికి అభ్యంతరం లేదు కదా" అని అడిగింది. దానికి వారు ఇలా అన్నారు, "మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా" ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. వారిలో పెద్ద ఆయన ఇలా అన్నాడు, "నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం. కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు" అని అన్నాడు. ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు వచ్చింది దేవతలని గ్రహించింది. ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది. అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు, "జీవితంలో గెలుపే ముఖ్యం కాబట్టి ఆయన్ను పిలుద్దాం" అన్నాడు. దానికి తల్లి ఇలా అంటుంది, "గెలుపు ఒకటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే. కాబట్టి ఐశ్వర్యదేవతను ఆహ్వానిద్దాం" అంటుంది. వారిద్దరి సంభాషణలు విన్న కోడలు ఇలా అంటుంది, "గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైంది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, అత్తాకోడల మధ్య మంచి సంబంధం ఉండాలన్నా, ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరమని" చెప్పింది. ఆ మాటలు నచ్చి భర్త బయటకు వచ్చి, "మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు" అని చెప్పాడు. ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు. అది చూసిన ఇంట్లో వారు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు ఇలా అన్నారు, "మీరు ప్రేమను కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం. కానీ మీరు ప్రేమను పిలవటం వల్ల మేమిద్దరం కూడా వచ్చాం. దీనికి కారణం, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి. ప్రేమ వెనకాలే వారిద్దరూ నడుస్తారు. ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ" అన్నారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి. పూర్వం కూడెనము అనే పట్టణం సింధుదేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. బయట ఈమె ఏడుపు విని, "ఏంటి ఈవిడ ఇలా ఏడుస్తుంది? ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది" అని తిట్టుకునేవారు. ఈమె ఏడవటానికి ఏదో ఒక వంక చూసుకునేది.
పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ కూచుంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకుని ఏడిచిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది. ఏంది వింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవటానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకుని ఏడ్చింది. ఒక దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడిచే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవటం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవటానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది. బయట తేలును తీసుకువచ్చి ఇంట్లో చింతపండు బొట్టల్లో, ఉప్పు పాత్రల్లో తేలను జరులను ఉంచింది. కూతుళ్ళు కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ బొట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు కూతుళ్ళు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్లు జరులు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు, తన కొడుకుల బట్టల్లో పాములుంచేది. అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ల బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు మొలతాలలా అయిపోయాయి. ఇక కొడుకులు, అమ్మా బట్టల్లో ఈ బంగారు మొలతాలు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది, నాయనా వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏమి చేసినా ఏడవటం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో కందాపచ్చరి నోము నోచావు. దానికి ఉద్యాపనం చేయక మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మా ఆ నోము ఉద్యాపనం ఎలా చేయాలో చెప్పమని అర్థించింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను, వెండితో కందదుంప చేయించు, బంగారంతో బత్తలి తీగ చేయించు, మంచి కంద సేరు, బత్తలి అర్ధ సేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 భరణలు, నల్లపూసలు చీర రవికి గొడ్డలు, మెట్టెలు మంగళసూత్రాలతో, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటూ అన్నీ ఉన్నాయి కనుక పరుగు పరుగున ఇంటికి పోయి అన్నీ వస్తువులు తీసుకువచ్చి శ్రీ పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది. ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కందాపచ్చలి వ్రతం ఆచరించి సర్వదుఃఖాలు పోగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రతకథ విన్నవారికి ఈ నోముఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం, 2 కొడుకులు 2 కుమార్తెలు. వాళ్ళు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి.
మగపిల్లలిద్దరూ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకుంటూ వస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలానే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీమన్నారాయణుడి ఆలయానికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకునేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు, రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధగా ఉంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తావో కదా. ఇక ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలసి భక్తుల చేత పూజలందుకుంటూ ఉంటుంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీరిద్దరూ ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తావని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానమాచరించి పూజగదిలో నుంచొని శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. రామయ్య ఇలా అన్నాడు, స్వామి, శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధువుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివేమా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపుగొడ్డలో ముడుపు కట్టి పెట్టారు. సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శశీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవుడికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనికుల ఎంట ధనలక్ష్మిగాను, గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వస్తాయి. ఆ జగన్మాత ఎంతో దయాసముద్రురాలు. ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే. ఇక కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించుకోటానికి బంధువుల ఊరికి బయలుదేరి వెళ్లారు. ఊరు చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఎంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువల్ల ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్ముల రూపంలో కొలువు తీరి ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేముంది. శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మనక్షత్రం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరింపబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరింపబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువచ్చాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కరాదు, చేతితో నలుపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు.
పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్ప అలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివితీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుడి వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతూ ఉంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుందని చెప్తున్నాడు. ఇక రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి, ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఎంత సంపద రావటంతో తాను ఆ రోజు శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడుపోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారం నష్టం రావటం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా పండలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయాయి. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు మంచి పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడతో రామయ్య అప్పులపాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన రామయ్య అనేక కష్టాల పాలయ్యాడు. చివరకు ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బెకారిలాగా బతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని తలిచాడు తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువల్ల ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు.
కాలం ఇలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతను ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నెక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితి విన్నవించారు. వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిగా సేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించినవాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు, నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లే మీకీ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కాని ఎంతో ధనం సంపాదించిన తరువాత కూడా నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించటం వల్లనే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలు గడించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కాని నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వల్ల నీకీ దుస్థితి పట్టింది అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు, ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజూ ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతో శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలానే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్లారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం ప్రక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తరువాత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తరువాత ఆ ఊరికి వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్లిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు. ఇది ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు అనుకున్నారు. ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించారు. వచ్చిన సొమ్ముతో తిరిగి స్వంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండాయి. ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువే సంపాదించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిర్ణయించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజూ ఎంతో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్లేవారు. ఇక రామయ్య దంపతులు బ్రతికినంతకాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ధనమూలం ఇదం జగత్తంటారు పెద్దలు. అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే ఆ లక్ష్మీదేవిని చంచలగా కూడా పిలుస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చంచలాయే నమః అని పేర్లు కనిపిస్తాయి. పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు, ఓ నారాయణ, ఈ సమస్త సృష్టినంతటినీ మీరే సృష్టించారు. అలానే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు.
మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తొలతూగుతూ ఉన్నారు. మరికొంతమందేమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనుషులంతా మీ సృష్టే కదా. మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము, మరికొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా అన్నాడు. నారద, కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదల్ని, కీర్తి ప్రతిష్టలను, అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం, దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు. స్వామి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలి? అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. నారద, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను, కాబట్టి శ్రద్ధగా వినుము. ఈ కథను వింటే చాలు, లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల, రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు. వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు. శాంతశీల, రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ అన్నవస్త్రాలకు దూరమైపోయారు. ఒకరోజు శాంతశీల కట్టెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళింది. అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు. ఆ మునివర్యుణ్ణి చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది. దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఇలా చెప్పాడు. తల్లి, నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించటానికి గల కారణమేంటంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బ్రతుకుతున్నారు. ఆ కారణంగా లక్ష్మీకి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది. అందుకే మీ అందరికీ ఈ దీనస్థితి. ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని, నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడూ బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో. అప్పుడు నీ కష్టాలన్నీ తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది. అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటుంది. నేను ఈ దీపం వెలుగులో ఉండలేను, కాబట్టి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి శాంతశీల ఇలా అంటుంది, నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటకు వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది, ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే అలక్ష్మి. ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి, నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి, దివ్యమంగళ స్వరూపంతో దగదగా మెరిసిపోతూ ఒకావిడ గుమ్మం దగ్గరకు వచ్చి, నేను ఈ చీకటిలో ఉండలేను, కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను అని, నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది. అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆవిడ, నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి. శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే
శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది. ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది. ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారు వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది. దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసిందని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు. ఈ కథనంతటినీ విన్న నారద మహర్షి ఇలా అన్నాడు, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకొని, లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో, ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పాడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి. ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయంలో భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీహరి దివ్యచరిత్ర పారాయణం చేసే చోట, శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్నచోట లక్ష్మీ నివాసం ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పిల్లలను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను ఆదరించే చోట, ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్నచోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి సంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దిపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోను, సాయం సంధ్యావేళల్లో నిద్రించేవారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, ఏడుపులు, కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు. తులసిని పూజించని చోట, శంకరుణ్ణి అర్చించని చోట, పశుపక్ష్యాదుల పట్ల ప్రేమలేని చోట మరియు అతిథులను గౌరవించని చోట, భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలువదయా అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు.